ఇద్దరు రాజకీయాల్లో గురు శిష్యులు, అనుకోకుండా శత్రువులయ్యారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఇద్దరు నాన్ లోకల్ లీడర్లై కానీ కీలకమైన విశాఖ జిల్లా పాలిటిక్స్ ను శాసిస్తున్నారు. అంతేకాదు, ఇద్దరి పొలిటికల్ జర్నీలోనూ ఒక్క అపజయమూ లేదు. ఒకసారి పోటీ చేసిన స్థానంలో రెండోసారి తలపడిన సందర్భమూ రాలేదు. కానీ తొలిసారిగా ఇద్దరు పాత స్థానం నుంచి పరస్పరం తలపడేందుకు బరిలోకి దిగుతున్నారు. ఇద్దరిలో ఎవరు నగ్గినా ఓ చరిత్రే, ఎవరు ఓడినా చరిత్రే. ఇన్ని ట్విస్టులు ఉన్న పొలిటికల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఏపీలోని పురాతన పట్టణాల్లో భీముని పట్టణం ఒకటి. కాలక్రమంలో భీమిలిగా మారిన ఈ ప్రాచీన పట్టణం దేశంలోనే రెండో మున్సిపాలిటీగా రికార్డులకెక్కింది. అంతేకాదు, బౌద్ధ క్షేత్రం ఉన్న ఈ పురాతన పట్టణం విశాఖపట్నానికి తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రేటర్ విశాఖలో అంతర్భాగమైన భీమిలిలో రాజకీయం కాకరేపుతోంది. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య హోరాహోరీ సమరం జరగబోతోంది. ఇద్దరి రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క ఓటమీ లేకపోవడం, తొలిసారిగా ఇద్దరు పరస్పరం పోటీ పడుతూ ఉండడం హీట్ పుట్టిస్తోంది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భీమిలిలో ప్రత్యర్థులుగా తలపడుతున్న వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ ఒకప్పుడు గురు శిష్యులు. గంటా కన్నా 10 ఏళ్లు ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అవంతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులను చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. ఇక గంటాది కూడా పెద్ద రాజకీయ చరిత్రే. వ్యాపార రీత్యా విశాఖ వచ్చిన ఈ ఇద్దరు రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉండడం, జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉండడం మరో విశేషం. ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అవంతి శ్రీనివాస్. రెండోసారి భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవంతికి అవకాశం ఇచ్చింది వైసీపీ. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన అవంతికి రాజకీయ గురువుగా గంటాను చెబుతారు. అప్పట్లో ఈ ఇద్దరు ప్రజారాజ్యం పార్టీలోనే ఉండేవారు. ఆ పార్టీ తరపున జిల్లా రాజకీయాలను గంట పర్యవేక్షించేవారు. అప్పట్లో గంట డైరెక్షన్లోనే భీమిలిలో పోటీ చేసిన అవంతి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014లో రాష్ట్ర విభజనతో గంట, అవంతి ఇద్దరూ టీడీపీలో చేరారు. గంట భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన కోసం సీటు త్యాగం చేసిన అవంతి అనకాపల్లి టీడీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల ముందు ఈ ఇద్దరి రాజకీయ బంధానికి తెర పడగా అవంతి వైసీపీ తరపున భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక గంట ఆ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల నాటికి ఇద్దరు వేరువేరు దారులు చూసుకున్నారు, చెరో నియోజకవర్గానికి మారిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఇద్దరు ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా తలపడుతూ ఉండడమే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. 2వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అవంతికి ఇప్పటి వరకు ఓడిన చరిత్ర లేదు. దీంతో ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని పోరాడుతున్నారు. విద్యాసంస్థల అధినేతగా భీమిలి ప్రాంతంలో పట్టు సాధించిన అవంతి గత 5 ఏళ్లలో నియోజకవర్గంలోని సున్నితమైన సమస్యలు చాకచక్యంగా పరిష్కరించారు. చిట్టివలస జూట్ మిల్లు, మత్స్యకారుల రింగు వలల వివాదం, సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణ వంటి సమస్యలను అధిగమించి తన మార్క్ చూపెట్టారు. అయితే 2 ఏళ్లకే మంత్రి పదవి నుంచి తొలగించడం, ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్ష పదవిచ్చి వెంటనే తప్పించడం అవంతి పలుకుబడిని పలుచన చేశాయి. కానీ ఈ ఎన్నికల్లో మళ్లీ టికెట్ తెచ్చుకుని విజయం కోసం చెమటోడ్చుతున్నారు అవంతి శ్రీనివాసరావు. తన ప్రత్యర్థి గంటా శ్రీనివాస్పై నేరుగా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఆయన గెలిస్తే కేవలం 5 రోజులు కూడా నియోజకవర్గంలో ఉండరని, అటువంటి నేతను గెలిపించి ఏం చేస్తారని ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు అవంతి శ్రీనివాస్. మరి ఎన్నో రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి వారికి కోరుకున్న విధంగా ప్రజలు పరిపాలన చేయడం జరిగింది. ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, దానివల్ల ప్రజలంతా కూడా చాలా మరి స్పృశతో ఉన్నారు. మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వారు రుణం తీసుకోవాలని. సో తప్పనిసరిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు పనినా
మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రిలో తజ్జం. ఇక టీడీపీ అభ్యర్థిగా మరోసారి భీమిలి నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అనే ఊగిసలాట జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గంటా సీటుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 1999లో టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన గంట ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులతో జిల్లాలో పట్టు సాధించారు. అటు అనకాపల్లి జిల్లాలోనూ, ఇటు విశాఖ జిల్లాలోనూ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలిచిన గంట కొద్ది రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ టీడీపీ అధిష్టానం గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి సీటు నుంచి పోటీ చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనపై సుమారు నెల రోజుల పాటు తర్జన భర్జన జరిగింది. చివరకు అధిష్టానాన్ని ఒప్పించి భీమిలి సీటునే దక్కించుకున్నారు గంట. టికెట్ ఆలస్యం కాదు, నేను భీమిలిలో పోటీ చేయాలనే ఒక ఆలోచన నేను పార్టీకి తెలియజేశాను. పార్టీ అయితే ఈసారి మీరు భీమిలి కంటే కూడా పార్టీ అవసరాల దృష్ట్యా మీరు విజయనగరం జిల్లా పోటీ చేస్తే బాగుంటుంది, దట్టు చిబురుపల్లి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పని చంద్రబాబు గారు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. దాని మీద ఆలోచించమని చెప్పారు, దాని మీద ఆలోచిస్తామని చెప్పారు, దాని మీద కొంత ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా భీమిలి ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ, ముఖ్యంగా వాళ్ళ నా పట్ల పెట్టుకున్న నమ్మకం అవన్నీ చూసిన తర్వాత నేను మళ్ళీ చంద్రబాబు గారితో కలిసి అన్నా నాకు ఇట్లా వాళ్ళు ఇంత ఇదిగా చూపిస్తున్నారు, అక్కడ నాకు ఇంట్రెస్ట్ గా ఉంది. ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాల మధ్య భీమిలి వచ్చిన గంట తన పాత స్థానంలో మళ్లీ బాగా వెయ్యాలని పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారు. ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా భీమిలి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. భీమిలి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా భీమిలిని తీర్చిదిద్దుతాను అని ప్రచారం చేస్తున్నారు గంట. మొత్తానికి ఓవైపు గంట, మరోవైపు అవంతి శ్రీనివాస్ మధ్య రాజకీయ యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. వ్యాపారం కోసం ప్రకాశం జిల్లా నుంచి విశాఖ వచ్చిన గంట సుమారు 25 ఏళ్లుగా జిల్లా రాజకీయాలను శాసిస్తుంటే, కృష్ణా జిల్లా నుంచి వలస వచ్చిన అవంతి కూడా విశాఖలో కీలక నేతగా తన మార్కు చూపెట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరూ పరస్పరం తలపడుతూ ఉండడమే ఉత్కంఠ రేపుతోంది. ఒక్కసారి కూడా ఓడిపోని ఈ ఇద్దరిలో లక్కీ లీడర్ ఎవరవుతారో, తొలి ఓటమిని మూటగట్టుకుని కెరియర్లో బ్లాక్ మార్క్ వేసుకునే నేత ఎవ్వరు అన్నదే చర్చకు దారితీస్తోంది.